ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు పాపం అధికారం ఇందాక మా సహచర మంత్రి గారు చెప్పినట్టుగా మామూలుగానే ఆయన గజని అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఇంకా అధికారం కోల్పోయి పాపం ఇంకా ఏం అర్థం కాక పరిస్థితులు అర్థం కాక రకరకాల కామెంట్లు చేయడం జరుగుతుంది. నిన్న చెప్పడం కూడా జరిగింది. సాగునీటి కోసం మేమేదో ప్రాజెక్ట్స్ని మొదలు పెడితే వాటిని ఆపేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన అన్ని కూడా నేను కొనసాగించాను. పోలవరం రాజధాని వాటిలో కూడా అభివృద్ధి అయిపోతే మొత్తం కూడా కుంటిపడిపోతుందని రకరకాలన్నీ కూడా నిన్న ఆయన మాట్లాడి లీగల్ ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు ఆయన ప్రతిపక్ష నాయకులకి మేము చెప్పేది ఏంటంటే ఆపేస్తున్నామని ఎవరు చెప్పారు? మేము కొనసాగించట్లేదని ఎవరైనా చెప్పారా? గుమ్మడికాయల దొంగ ఎవరే అంటే భుజాలు దౌడుకున్నట్టు మా నాయకులు చెప్పింది స్పష్టంగా, వీఆర్ గోయింగ్ టు గో ఇన్ ఏ ట్రాన్స్పరెంట్ వే. ఈ ప్రభుత్వము ఒక ట్రాన్స్పరెంట్ విధానాన్ని జ్యుడిషియల్ సిస్టమ్ అని తీసుకొస్తున్నాము ఈ టెండరింగ్ సిస్టమ్స్లో. దీనివల్ల అవినీతిని అరికట్టే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చూసుకునే విధానం 7 రోజుల పాటు మేము దాన్ని డిస్ప్లే చేస్తాం. ఎవరైనా కూడా అభ్యంతరాలు మీ పార్టీ వాళ్ళతో సహా అభ్యంతరాలు తెలపచ్చు, తెలిపిన తర్వాత ఇట్ల గో ఫర్ టెండరింగ్ అని చెప్పి మా నాయకుడు స్పష్టంగా భారతదేశంలో కానీ ఎక్కడా లేని విధానాన్ని తీసుకొస్తానని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత ప్లస్ ఆల్మోస్ట్ వీఆర్ ఫైనలైజ్డ్ కమిటీ, ఎక్స్పర్టైజ్డ్ కమిటీ వేయటం జరిగింది. ఆ కమిటీ ఏదైతే ఈ వర్క్స్ మీద మీరు హడావిడిగా ఎలక్షన్స్ టైంలో 2-3 నెలల్లో ఎన్నికలు అయిపోతున్నాయి ఖచ్చితంగా ఓడిపోతామని ఒక భయం పట్టుకొని ఏదైతే మాల్ ప్రాక్టీస్ జరిగినాయి అని చెప్పి ప్రజల్లో ఒక ఇది ఉంది, అందరిలో కూడా ఇది ఉంది. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఎస్ వీఆర్ గోయింగ్ టు కీప్ అన్ ఎక్స్పర్టైజ్ కమిటీ వేయబోతున్నాం, దాని మీద తప్పకుండా ఖచ్చితంగా మీకు ఇబ్బంది ఎందుకు, మీకు భయం ఎందుకు, మీరు నిజాయితీగా మీరు ఖచ్చితంగా స్పష్టంగా దాన్ని కరెక్ట్గా చేస్తుంటే మీకెందుకు భయం, ఉలికెందుకు? ఈరోజు దాని మీద వేసి ఖచ్చితంగా కానీ కరెక్ట్గా కానీ జరుగుంటే ఖచ్చితంగా దోస్ ప్రాజెక్ట్స్ విల్ బి మూవింగ్ ఫార్వర్డ్, ముందుకు వెళ్తాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఏదైతే గత ప్రైజ్ ఎస్కలేషన్ డబుల్ ఎస్కలేషన్ చేయటం ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి దాని మీద మేము ఒక ఎక్స్పర్టైజ్ కమిటీ వేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇంకా నుంచి ప్రతి టెండరింగ్ సిస్టమ్ని కరెక్ట్గా చేసి ప్రభుత్వానికి ఆదాయం రావాలా, ప్రజల డబ్బుని కూడా వేస్ట్ కాకూడదు అనే విధానాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే గతంలో మీరు 100 రూపాయలకు అయితే ఈరోజు దానివల్ల ఎస్కలేషన్ అన్ని కూడా చేయవి, ఈరోజు 70 రూపాయలకు 80 రూపాయలకు వస్తే ఏదైతే ఆ మిగిలిన డబ్బు ప్రజల డబ్బు ఉపయోగపడుతుంది అనే దాన్ని తీసుకురావాలని చెప్పి ఒక కమిటీ వేయటం జరిగింది. దట్ ఈస్ గో అండర్ జ్యుడిషియల్ కింద టెండరింగ్ సిస్టమ్ తీసుకురావాలని చేయడం జరిగింది. అదే కాకుండా రాజశేఖర రెడ్డి గారి పనులు చేసినవన్నీ కూడా మేము జరిపించాం. ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పింది పని మొదలు కాని పనులు, టెండరింగ్ సిస్టంలో ఉన్న పనులు, 25% ఉన్న పనులు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా చెక్ మీద చెక్ చేయబడడం జరుగుతుంది. కరెక్ట్గా ఉంటే ముందుకు సాగతాయి, ఎస్కలేషన్ విధానం ఉంటే మాత్రం వాటి మీద కొన్ని చర్యలు తీసుకోబడతాయని చెప్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక భయం పట్టుకొని ఎక్కడ తన అవినీతి తన దోపిడీ ఇదంతా బయటకు వస్తామని చెప్పి ఎవరూ ఏమి చెప్పకముందనే ఉలిక్కి పడిపోయి ఓ రాద్ధాంతం చేయడం జరుగుతోంది. ఖచ్చితంగా ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారిని, మీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఒక్క మేజర్ ప్రాజెక్ట్ అయినా కూడా మీరు ఓపెన్ చేయడం జరిగిందే? ఎక్కడా లేదు. ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ఏదైతే జల యజ్ఞం, ఒక మహత్తమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని అవన్నీ కూడా ఈ 5 సంవత్సరాలలో మొత్తం కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో లక్షలాది ఎకరాలని కూడా ఇరిగేషన్కి సంబంధించి లక్షలాది ఎకరాలకు కూడా నీరు అందించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇంకా వచ్చి ప్రభుత్వం వచ్చి దాదాపు 12 రోజులు 13 రోజులు అయింది. ఈ 13 రోజుల్లోనే ఎక్కడ తనని బయటపడిపోతాయని ఈరోజు భారతదేశం అంతానే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి విధానం ఏదైతే ట్రాన్స్పరెంట్ విధానాన్ని తీసుకురావాలా, ప్రతి ఒక్కరు కూడా అకౌంటబిలిటీకి తీసుకురావాలా, ఎవరైనా కూడా కరప్షన్ అనేదానికి ఉండకూడదు అని చెప్పి ఈరోజు తీసుకువస్తారు.